జయ జయ శంకర, హరహర శంకర. ఒకరోజు అకస్మాత్తుగా పరమాచార్య స్వామి వారు తాము మకాం చేసిన చోట ఉన్న ఉగ్రాణంలోకి, అంటే వంటగదిని ఆనుకొని ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్ళి అలా బయటకు వచ్చారు. మహాస్వామి వారికి తెలియకుండా నలుగురైదుగురు సిబ్బంది కాఫీ తయారు చేయించుకొని తాగుతున్నారు. స్వామివారు ఆ విషయం గమనించారేమో అని వారు భయపడ్డారు. కానీ స్వామివారు ఆ విషయమై ఏమీ అడగకపోవడంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. స్వామివారు ఏమీ గమనించలేదని సంతోషపడ్డారు. రాత్రి స్వామివారు నన్ను పిలిచి పలహారమైన తరువాత సిబ్బంది అందరినీ సమావేశపరచాలని, మేనేజర్కు చెప్పమని నాకు చెప్పారు. ఆ సమావేశానికి పద్దుల పుస్తకంతో రావాల్సిందిగా చెప్పమన్నారు. ఏ లెక్కల పుస్తకం అని నన్ను అడిగారు మేనేజరు. నేను స్వామివారిని అడగగా, ఏవో ఒకటి రెండు లెక్క పద్దుల పుస్తకాలు పట్టుకొని రమ్మను అని ఆదేశించారు. సిబ్బంది అందరూ సమావేశమయ్యారు. స్వామివారు వారితో ఈ పుస్తకంలో ఉన్నది అంతా సరైనదని ఒప్పుకొని నమస్కారం చెయ్యండని ఆదేశించారు. మనసులో భయంతో వారిలో కొంతమంది అలా చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకు ఆలోచిస్తున్నారు? అందులో ఉన్నది అంతా నిజమే అయితే నమస్కారం చెయ్యండి. అది ఆ ఖర్చును ఏ లెక్కలో చూపిస్తున్నారు అని అడిగారు స్వామివారు. ఆవుల ఆహారం కోసం పత్తి విత్తనాలు కొన్నట్టుగా అని బదులిచ్చారు. వారి ఇబ్బందిని స్వామివారు అర్థం చేసుకున్నారు. పీఠాధిపతుల భిక్ష తర్వాతనే వారు ఆహారం స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. చాలాసార్లు స్వామివారి భిక్ష చేయడానికి మధ్యాహ్నం 2 అవుతుంది కాబట్టి వారికి తాగడానికి ఏదో ఒకటి కావాలి. అందుకనే స్వామివారు ఇలా తీర్మానించారు. రేపటి నుండి మొదటి కాల పూజ ఉదయం 10 గంటల లోపు పూర్తి చేస్తాను. మీరందరూ భోజనం చేసిన తరువాత నేను భిక్షావందన పూజ చేసి కొద్దిసేపటి తర్వాత నేను భిక్ష చేస్తాను. అప్పటి నుండి ఇలా సిబ్బందికి అనుకూలమైన సంప్రదాయం శ్రీమఠంలో మొదలయ్యింది. ఎన్ వెంకట్రామన్, మైలదుతురై, మహాపెరియవల్ దర్శన అనుభవంగల నుంచి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.